मंदकृष्ण मालिक आदेशानुसार मंगलवार सूर्यापेट जिला केन्द्र में एमआरपीएस एमईएफ आध्वर्यम में स्थानिक डॉक्टर बाबू जगजीवन राम भवन जम्मिगड्डलो पारिशुद्य कार्मिकुलकु पंपिणी चेशारु। एमआरपीएस उम्मडि नल्गोंड जिला इंचार्ज याताकु राजना एमईएफ राष्ट्र को कन्वीनर चिंत जॉन विल्सन मालिक दुनशंकर तैतरुलु पाल्गोन्नारु। मंदकृष्ण मारिग आदेशानुसार मंगलवार सूर्यापेट जिला केन्द्र में एमआरपीएस एमईएफ आध्वर्यम स्थानिक डॉक्टर बाबू जगजीवन राम भवन जम्मिगड्डलो पारिशुद्य कार्मिकुलकु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్ యాదకుల రాజన్న ఎంఈఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్స్ చింత జాన్ విలన్స్ మాదిగ దున్నశ్యామ్ మాదిగలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి మహమ్మారి కరోనా వైరస్ పై ప్రత్యక్ష యుద్ధం చేస్తూ భారతదేశానికి రక్షణ సిఫాయిలుగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తూ వారు సఫాయిలు కాదు నేడు సిఫాయిలుగా మనల్ని రక్షిస్తున్నారని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు గుడేటి ఎల్లయ్య మాదిగ ఎర వీరస్వామి మాదిగ ప్రభాకర్ మాదిగ రాము మాదిగ ఎంఈఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ ఊటుకూరు జానకిరాములు మాదిగ ప్రభాకర్ మాదిగ బోడ శ్రీరాములు మాదిగ ఎంఈఎఫ్ నాయకులు అయోధ్య మాదిగ కృష్ణ మాదిగ రామ మాదిగ చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ దైత్య వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అనేక మంది మరణించడం జరుగుతా ఉంది। ఈ దేశంలో ప్రపంచంలో అనేక మంది కూడా సేవ చేస్తా ఉన్నారు। అది ప్రధానంగా డాక్టర్లు నర్సులు పోలీసులు జర్నలిస్టులు అంతకంటే ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికుల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మానవతావాది సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాదిగ ఉద్యోగుల సమైక్య ఆర్థిక సహకారంతో దాదాపు 600 మంది కార్మికులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది। ఈ సందర్భంగా సమాజంలో ఉండబడేటువంటి కొంతమంది సంపాదనతో అనేక వ్యాపారాలతో డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా సమాజ సేవ చేయాలి సమాజంలో సమాజం కోసం పోరాడేటువంటి పారిశుద్ధ కార్మికుల్ని జర్నలిస్టుల్ని పోలీసుల్ని అందరిని కూడా ఆదుకోవాలనేటువంటి ఆలోచనకు రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం। అదే విధంగా ఈ వైరస్ బారి పడకుండా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నటువంటి సిపాయిలు కాదు వాళ్ళు సఫాయిలు కాదు సిపాయిలన్నట్టుగా గుర్తించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। అదే విధంగా పారిశుద్ధ కార్మికుల యొక్క జీతాలు గాని వాళ్ళ పని విధానంలో గాని కొంత ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం। వాళ్ళ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మాది ఉద్యోగుల సమైక్య సూర్యాపేట జిల్లా నాయక ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకత్వాన నేడు 600 పారిశుద్ధ కార్మికులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ యొక్క కరోనా మహమ్మారి మన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుండి పోరాడేటువంటి పారిశుద్ధ కార్మికులను మేము కాపాడాలనే ఉద్దేశంతోని కొంత వృతాపక్తిగా వారికి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది। అదేవిధంగా వారిని ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా గౌరవించి వారి పోస్టులన్నింటిని కూడా రెగ్యులరైజ్ శాఖ ఆధ్వర్యంలో మరి మాది ఉద్యోగుల సహకారంతో పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్మికులకు మరి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది। ఎందుకంటే కృష్ణమాది గారి యొక్క పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో కూడా జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగువన చేసిన ప్రతి ఎంఆర్పిఎస్ జిల్లా రాష్ట్ర నాయకులకు మరి ఉద్యోగ సంఘ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు।